నమస్తే, మీరు చూస్తున్నది ఆర్బి న్యూస్. నా పేరు శృతి. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. గణపురంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి, 11 మంది అరెస్ట్. ఉపాధి హామీ కూలీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించిన బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి. టేకుమట్లలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్రా. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్, ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన పత్తి ధర. భూపాలపల్లి పట్టణంలో ఆంజనేయ స్వామి మాల ధరించిన భక్తులు పట్టణంలోని రామాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి హాజరై హనుమాన్ మాల ధరించిన భక్తులు ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తూ ఎంతో నిష్ఠగా ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భూపాలపల్లి పట్టణంలో ఆంజనేయ స్వామి భక్తులు 41 రోజుల దీక్షను నిర్వహించడం, అందులో భాగంగా కొంతమంది భక్తులు ఎవరైతే ఈ దీక్షలో ఉండేటువంటి హనుమాన్ మాల వేసుకున్నటువంటి భక్తులకు మరి రోజు అందరికి కూడా దీక్ష ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎవరైతే ఆంజనేయ స్వామి విశ్వాసంతో 41 రోజులు చేస్తూ ఉన్నారో, ఇది ఒక ఎండాకాలం, ఆ ఎండలు ఉంటాయి, నిజంగా నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ దేవుని మీదనే భారం వేసి 41 రోజులు చేస్తున్నటువంటి దీక్ష ఈ నెల 25వ తారీఖు నాడు హనుమంతుడి యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా ముగింపు జరుగుతుంది. మరి భూపాలపల్లి పట్టణంలో చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశ్వాసంతో భక్తితో ఈ యొక్క మరి దీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. భగవంతుని దయతోటి గత 2 సంవత్సరాల నుంచి చాలా తక్కువ సంఖ్యలో ఉండేటువంటి స్వాములు ఈసారి పెద్ద సంఖ్యలో, కరోనా యొక్క తీవ్రత తగ్గిన నేపథ్యంలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఈ దీక్షను చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దయతోటి మనకు మంచి సంపూర్ణ ఆరోగ్యం, భక్తులు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చి అంతా విజయం కలగాలని, ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మన మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఎవరైతే భిక్ష పెట్టినటువంటి స్వాములకు మరి భగవంతుడు వారికి మంచి శుభం కలగాలని, ఎప్పుడు కూడా అంటే అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టిన వారికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ నెల 21వ తారీఖు నాడు మరి నేను మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు జ్యోతి గారు ఇద్దరం కలిసి ఇక్కడ భూపాలపల్లి పట్టణంలో ఆంజనేయ స్వామి భక్తులకు మరి దీక్ష పెట్టడం జరుగుతుంది. స్వాములందరూ కూడా వచ్చి ఆ రోజు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి ఆరోపించారు. గణపురం మండల కేంద్రంలో బుధవారం కీర్తిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కూలీలకు సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు. పనిచేస్తుంటే మరి మా కష్టానికి ఇక్కడ శ్రమ దోపిడి జరుగుతూ ఉంది. ఇక్కడ మేము కష్టపడి పనిచేసి మేము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మేము పనిచేస్తుంటే ఇక్కడ రానటువంటి వాళ్ళు ఇక్కడ పనికి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళని ఈ పనిలో మేము చూడలేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎవరినైతే పనిలో ఒకరోజు కూడా చూడనటువంటి వాళ్ళకి వాళ్ళకు అటెండెన్సులు వేసి వాళ్లకు డబ్బులు వేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నదని చెప్పేసి వాళ్ళు వ్యక్తపరిచిండ్రు. ఇవాళ మేమందరం కూడా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇవాళ మొత్తానికి ఇక్కడ ఉపాధి హామీ కూలీలు గణపూర్లో ఉండేటువంటి వాళ్ళు నష్టపోతున్నారని మేము కూడా ఒక నిర్ధారణకు వచ్చినాము. ఎందుకంటే ఇవాళ ఏపీఓ గారు ఆ తర్వాత
ఎవరైతే టెక్నికల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా మేము ఇవాళ పోయినప్పుడు కూడా టెక్నికల్ ఇంజనీర్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండాలా టెక్నికల్ ఇంజనీర్స్ ఇప్పటివరకు వచ్చి అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ఏ ఏ ఏరియాలలో పనిచేయాలని చెప్పినటువంటి దాఖలాలు లేవు ఈ వీళ్ళు ధర్నా చేసిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు డైలీ వస్తున్నారని చెప్తున్నారు ఆ తర్వాత ఏపీఓ గారు కూడా ఇంతకంటే ముందు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవాళ వీళ్ళు ధర్నా చేసిన తర్వాత ఏపీఓ గారు కూడా రెగ్యులర్గా వస్తున్నారని చెప్పేసి ఇవాళ కేవలము ఇవాళ అడగలేరు నిరుపేదలు నిరక్షరాస్యులు వీళ్ళను ఏ విధంగా వంచినా కూడా వీళ్ళ వెనకాల ఎవరూ లేరు అనేటువంటి ఒక అహంకారంతో ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు ఈ విధంగా నిరుపేదల్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో మంచి ఉద్దేశంతో ఈ వర్క్ని ఇచ్చింది ఒక్కొక్కరికి ఒక రోజుకి 257 రూపాయల చొప్పున ఇవాళ డబ్బులు రావాల్సినటువంటి ఈ పనిలో కేవలము 50 రూపాయలు 30 రూపాయలు వస్తున్నాయంటే ఇవాళ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ అధికారులను రాజకీయ నాయకులు కుమ్ముక్కై ఎవరికి దోచినంతగా ఇవాళ నిరుపేదల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు ఎవరికి తోచినంతగా వాళ్ళు ఇవాళ దోపిడీ చేస్తూ ఉన్నారు మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఘనపూర్ మండలంలోని ఈ ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలికి తీయడానికి ఒక కమిటీ వేస్తూ ఉన్నాము మా పార్టీ తరఫున ఒక కమిటీ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసుకొని ఇవాళ పనికి ఆహార పథకం వెళ్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి కమిటీ దృష్టికి మీరు తీసుకురండి పనికి ఆహార పథకం వెళ్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీరు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి కమిటీ దృష్టికి మీరు తీసుకురండి ఖచ్చితంగా మీరు తీసుకొస్తున్నటువంటి అంశాల్ని మేము కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాటారంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వృత్తి విద్యా శిక్షణను ప్రారంభించారు న్యాక్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్ విభాగంలో శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు మా దగ్గర ఎన్ఎస్సి అనేది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎలక్ట్రీషియన్ వారికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 18 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క యువతికి యువకులకు మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వృత్తి పట్ల శిక్షణలో వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది మా దగ్గర ఎలక్ట్రీషియన్లో హౌస్ వైరింగ్ కానివ్వండి మోటార్ వైండింగ్ కానివ్వండి సబ్ మోటార్ వైండింగ్ కానివ్వండి తర్వాత ట్రాన్స్ఫరెన్స్ గురించి కానివ్వండి తర్వాత మీకు సబ్స్టేషన్ విజిటింగ్స్ కానివ్వండి తర్వాత ఓజెటీ అనే ట్రైనింగ్స్ ఉంటాయి మనం బయట ట్రైనింగ్స్ కూడా మేము చేయడం జరుగుతుంది ప్రాక్టికల్గా ఇలాంటివి మా దగ్గర ఎలక్ట్రీషియన్ పరంగా పిల్లలకు ప్రతి ఒక్కరికి మేము దగ్గర ఉండి ప్రాక్టికల్ నేర్పించి వాళ్ళని ఉత్తీర్ణంగా తీసిదిద్ది వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలలో మేము జాబ్ ఇప్పించడం జరుగుతుంది అది కూడా వాళ్ళకి ఆ జాబ్లో కూడా నెలకు వచ్చేసి 15,000 రూపాయలు తర్వాత భోజనము రూము కూడా వసతి కల్పించడం జరుగుతుంది మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ఇచ్చే గవర్నమెంట్ సర్టిఫికెట్ ఎన్ఎస్సి సర్టిఫికెట్ టోటల్ వైజ్గా మీరు ఓల్డ్ ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మేము ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ చేయడం జరుగుతుంది ఇది వైటీసీ కాటారంలో ప్రజెంట్ ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరగడం జరిగింది ఇది దాదాపు మేము స్టార్ట్ చేసి ఇక్కడ 4 రోజులు అవుతుందండి నేను ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపు 1 మంత్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ ల్యాండ్ సర్వే కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఈ నెక్స్ట్ వీక్లో అదేవిధంగా దీన్ని మరీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ జరుగుతుంది ప్రతి పిల్లలకి మేము వృత్తి పట్ల శిక్షణ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్ది ప్రైవేట్ సెక్టర్లలో ప్రైవేట్ కంపెనీలలో జాబ్ ఇప్పించడం జరుగుతుందండి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు
తేకమట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు జరిగిన భూమి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్ నవీన్ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీసీ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ రోజే మన నియోజకవర్గంలో ఎక్కడైతే మండల కేంద్రాలలో అంబేద్కర్ గారి విగ్రహాలు లేవో అక్కడ పెట్టాలనేటువంటి ఆకాంక్షను వెలిబుచ్చినటువంటి సందర్భంలో మరి ఆ రోజు ఉండేటువంటి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు తేగుమట్లలో మరి పెట్టడానికి మరి ముందుకొస్తా ఉన్నారనే మాట చెప్పిండు. తొందరగానే ఈరోజు డాక్టర్ నవీన్ గారు మరి వారు నిర్ణయం తీసుకొని ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ధనవంతు బాధ్యతగా సమాజంలో నేను ఒకటిగా ఉంటున్నా కాబట్టి నా బాధ్యతగా ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ నుంచి ఎదిగినటువంటి బిడ్డ ఈరోజు వరంగల్లో ఉండేటువంటి ప్రముఖ ఆసుపత్రిలో ఒకటిగా ఉంటూ ఈరోజు అనేక మందికి సేవలు అందిస్తూ ఈరోజు ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని పెట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి నియోజకవర్గ ప్రజల తరఫున, మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అంబేద్కర్ గారు ఎంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించడం మన అందరూ తెలుసు. ప్రతిసారి మనం అందరం వింటూ ఉన్నాము, కానీ దాన్ని ఆచరించడం లేదు. అందులో ఉన్న ఫలాలు అందరికీ అందడం లేదు. దాన్ని అర్థం చేసుకొని అందరు ప్రతి ఒక్కరూ దాని ఫలాలను ఆశించి అందిపుచ్చుకున్నప్పుడే మన అందరం సమానంగా ఉంటామని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగిన మీ బిడ్డను కాబట్టి ఈరోజు మనం ఈ విగ్రహం కావాలని గత 3-4 ఏళ్ల కాంచెలు మనం ప్రయత్నం చేస్తున్నాం. నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కంపల్సరీ నేను ఇస్తాను, నేను ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ హక్కులను నేను ఫలాలను పొందిన కాబట్టి నా వంత సాయం నేను సమాజానికి నేను చేయాలి. అంబేద్కర్ అంటే మన ముందు తరాలకు కూడా తెలియాలి కాబట్టి దానికోసం నా వంత సాయం నేను చేస్తున్నాను. మీరు దీని విషయాన కానీ ఎక్కడ కానీ ఏవన్నీ కూడా అడగడము, చందాలు అట్లాంటిది ఏది దయచేసి చేయకండి. అందరం కలిసిమెలిసి ఉండి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి, లోకల్ ప్రజాప్రతినిధుల సహకారంతో మనం విజయవంతం చేసుకుందామని అందరినీ ఆశిస్తున్నాను. నేను కుల పెద్దల మాట వినడం లేదని ఒక వ్యక్తిని కుల బహిష్కరణ చేసిన ఘటన రేగుండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రేగుండ మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన చెలివేరు ప్రవీణ్ కుమార్ తనను కుల బహిష్కరణ చేశారని బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగాయపల్లిలోని వెటర్నరీ హాస్పిటల్ ముందుగల భూమిలో 8 సంవత్సరాల నుండి కూరగాయలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నానని, కానీ కొంతమంది కుల పెద్దలు కావాలనే తనపై కక్ష పెంచుకొని కొట్టును తొలగించి దాడి చేశారని, అనంతరం మా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 నుండి నేను వెటర్నరీ హాస్పిటల్ ముందు కూరగాయలు జీవనోపాధి కోసం నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా. నువ్వు గవర్నమెంట్ జాగలు పెట్టినవు అని చెప్పని డబ్బా తీసేయాలని కుట్రపూర్వకంగా డబ్బను నువ్వు ఎన్నుంచి తీయాలని చెప్పని తొలగించారు. వెటర్నరీ హాస్పిటల్కు 15 గుంటల జాగా నా ఒక్కడ డబ్బే ఎందుకు తీస్తాను? అందులో ఉన్న స్థలంలో ఉన్న 15 గుంటలు ఉన్న ఇండ్లను కూడా తొలగించాలి, అవి చేయాలి, ఇంటి నెంబర్లను తొలగించాలి అని చెప్పని లెక్కన మాట్లాడిన వల్ల నువ్వు మాకు ఎదిరించి మాట్లాడుతున్నావు అని చెప్పని నువ్వు మేము చెప్పినట్టు ఇంటలేవు, కులంలోకి వెళ్ళి నేను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని చిలువేరు మల్లయ్య, బలుగురు లక్ష్మీనారాయణ వీళ్ళు కుల పెద్దలు నన్ను కుల బహిష్కరణ చేస్తామని చెప్పని నా డబ్బాను తొలగించి అన్నా అంతా చిందర బందర చేసి నా కుటుంబం రోడ్డు పాలన చేసి డబ్బను ఇంటికాడ ఎత్తేసి ఇకాడ నుండి వెళ్ళి వీళ్ళు ఇంటికి ఎవరు పోవద్దు చేయొద్దని చెప్పని కుల పెద్ద మనిషి మల్లయ్య మా భార్యను నానా బూతులు తిడుతూ ఆ డబ్బా ఇంటికాడేసిండు. నేను లేని క్రమంలో నా ఇంటి దగ్గర దాడి చేసి అక్కడ వేసిండు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా కొన్ని చోట్ల ఇంకా కొందరు కులాలు మతాలు అంటూ తోటి వారిని బాధ పెట్టడం దారుణమని బహుజన సమాజ్వాదీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజేష్ అన్నారు.
ప్రవీణ్ను కుల బహిష్కరణ చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాలు మతాలు అని కులాల బహిష్కరణ చేయడం అనేది కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం. ఇలాంటి సంఘటన గ్రామం రంగేపల్లె మండలం రేగొండలో జరిగింది. బాధిత వ్యక్తి చిలివేరు ప్రవీణ్ కుమార్ తండ్రి సమ్మయ్య. ఇతనిని కులమంతా ఏకమై దొడ్డిదారిన ఆయన ఇక్కడ పింగిలి వినోద గారు ఇచ్చిన స్థలంలో తాను ఒక గత 8 సంవత్సరాలుగా అతను షాప్ పెట్టుకొని కూరగాయలు అమ్ముకుంటూ పని దొరికినప్పుడు వెళ్తూ ఉన్నాడు. అతనిది అక్రమంగా ఒక 10 మంది కలిసి తొలగించి అతన్ని కుల బహిష్కరణ చేయడం అనేది చాలా విచారకరం. కాబట్టి దీనిని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత పక్షాన న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతున్నది. పంట పండింది. ఇంతకాలం తక్కువ రేటుకు అమ్ముకున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన రేట్లు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా క్వింటా పత్తికి 14,000 రేటు పలుకుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కారణంగా ధర రికార్డు స్థాయికి చేరడంతో పత్తి రైతులు సంతోషంతో పరవశించిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి తెల్ల బంగారం కనక వర్షం కురిపిస్తోంది. పత్తి ధర పరుగులు పెడుతోంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో 50 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర 14,000 రూపాయలు పలికింది. అంతేకాదు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో కూడా క్వింటా పత్తి గరిష్టంగా 14,000 రూపాయలు పలికింది. ఈ ధర పత్తికి ఆల్ టైం రికార్డు ధరగా నమోదైంది. దీంతో మార్కెట్లో పత్తి రైతన్నల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఒకే రోజు 1,500 బస్తాలు 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఈ సీజన్లో ఈ నెల పత్తి విక్రయానికి ఆఖరు నెల కావడంతో మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తుతోంది. జనగామ జిల్లా కుకునూరు గ్రామానికి చెందిన రైతు 20 బస్తాల పత్తిని విక్రయించడానికి తీసుకువస్తే గరిష్ట ధర నమోదైంది. ఒక్కసారిగా తన పత్తికి 14,000 రూపాయలు ఇస్తామని చెప్పడంతో అతడు సంతోషంతో ఉబ్బి తబ్బింపయ్యాడు. ఇలా అనేక ప్రాంతాల నుండి పత్తి తీసుకువచ్చిన రైతులు ధర బాగా పలుకుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కారణంగా పత్తి ధర రికార్డు స్థాయికి చేరుకుందని యనమామల వ్యవసాయ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచుకున్న రైతులు ప్రస్తుతమున్న అధిక డిమాండ్ నేపథ్యంలో పంటలను విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది క్వింటా పత్తికి మద్దతు ధర 6,025 రూపాయలుండగా ప్రస్తుతం అదనంగా 7,975 రూపాయలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వ్యవసాయంలో నష్టాలను చవిచూసే రైతులు ఈసారి తెల్ల బంగారం సిరులు కురిపిస్తున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల యనమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు బంగారంతో పోటీ పడిన పరిస్థితి చూశాం. పసిడితో పోటీ పడుతూ ఎర్ర బంగారం దూసుకుపోయింది. మిర్చి ధరలు ఆకాశాన్ని అంటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన యనమామల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ ఎర్ర మిర్చి ధర రికార్డు స్థాయిలో 52,000 రూపాయలు పలికింది. బంగారంతో పోటీ పడుతూ మిర్చి ధరలు పెరగడం మిర్చి సాగు చేసిన రైతన్నలకు సంతోషం కలిగించింది. ఇప్పుడు పత్తి రైతుల్లోనూ ఆనందం వెల్లివీరుస్తోంది. గణపురం
మండలంలోని పెద్దమ్మకుంట వద్ద పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు రేగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గణపురం మండలం పెద్దమ్మకుంట సమీపంలోని తాళ్ళల్లో పేకాట ఆడుతున్న శిబిరాలపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి 11 మంది పేకాట రాయలని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 30,450 రూపాయల నగదు, 7 బైక్స్, 9 ఫోన్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందన్నారు. పేకాట దాడుల్లో రేగొండ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డితో పాటు గణపురంకి చెందిన కానిస్టేబుళ్లు నేతాజీ, సతీష్, రాజు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవాలని చూస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి తెలంగాణలో కలవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఏ ఒక్కరూ అడగకుండానే పేదింటి ఆడబిడ్డల పెళ్లి జరిగితే మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి పేరుతో 100,000 రూపాయలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కోరారు. ఇబ్బంది పెళ్లి పెట్టుకోగానే బిడ్డ ఆడబిడ్డ పోయి వాళ్ళ అన్న దగ్గరకో తమ్ముని దగ్గరకో నాయన దగ్గరకు పోయి పిల్ల పెళ్లి పెట్టుకుందామని సాయం చేయమని అడిగేది. కొంతమంది మనసున్న వాళ్ళు చేసేది, కొంచెం చేయాలని అనుకున్నా ఇంట్లో ఉంటుంది కదా, ఉంటుందా లేదా ఇంట్లో ఏమన్నా ఇప్పుడు బాగుంటాను ఆడబిడ్డ రాగానే ఉంటాను ఏమైనా ఇస్తాను ఒప్పుకున్నాం అయింది అని అడిగే పరిస్థితి చూసినాం. కానీ ఈరోజు ఎవరు ఇచ్చినా ఏమిపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి మేనమామ కట్నం కింద 116,000 రూపాయలు ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క నిండు మనసుకు, గొప్ప మనసుకు ఇది ఒక నిదర్శనం. ఎవరు అడిగారు ఏ రాజకీయ పార్టీ పోయి కేసీఆర్ దగ్గర కళ్యాణ లక్ష్మి కింద 116,000 ఇల్లు ఇస్తే బాగుంటుందని ఎవరు సలహా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. ఆయనే ఇక్కడ ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని ఈరోజు ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇటు పక్క పోతే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇటు మీది పోతే మహారాష్ట్ర ఉంటుంది, కటుపక్క పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి మొన్న మధ్యకాలంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అన్నారు, అయ్యా తెలంగాణలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు మాకు అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని తీసుకుని తెలంగాణ కలుపుకుందని కర్ణాటకలో ఉన్న వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అడిగారు. ఇది వాస్తవం అనేది కల్పితం కాదు, అది ఎవరు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అంటే ఇక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలు కూడా మనల్ని చూసి అసూయ పడుతూ ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వారు ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాడాలని సూచించారు. అదే క్రమంలో ఎస్సీల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఇక్కడ ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సమస్య విషయంలో, ఎస్సీల వర్గీకరణ సమస్య విషయంలో, వర్గీకరణ విషయంలో, అందుకనే మనకు సపరేట్ ఒక పార్టీ ఉంటేనే మన పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ గెలిపించుకుంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఎందుకంటే అసెంబ్లీలో ఏదైనా సమస్య, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడితేనే ఆ సమస్య ప్రజలకు ప్రభుత్వాలకు తెలుస్తుంది. ఖచ్చితంగా సమస్య కృష్ణమాది రాఠోడు ఎమ్మెల్యే ఉండి నాతో పాటు ప్రదీపన్న సత్యమన్న రాఘవ సత్యమన్న ఆంధ్రప్రదేశ్ నుండి మన బ్రహ్మన్న నేను 20 రోజులు ఉండి అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు లెటర్లు పెట్టి అయ్యా మా సమస్య మీరు మాట్లాడి పార్లమెంట్లో అంటే నాటక వాసి వాళ్ళు మాట్లాడారు. 40 సంవత్సరాల పైనున్న నాయకులు నిన్నటి వరకు కూడా ఎంఆర్పిఎస్ నాయకులుగా చలామణి అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎంఆర్పిఎస్ పోరాటం ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన. ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ రంగాలలో మాదికలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను వేరే వర్గం దోచుకుంటా ఉంటే మన పిల్లలకు, మన విద్యార్థులకు, మన యువకులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ పోరాటం ద్వారా మన హక్కులను, మన అవకాశాలను సాధించుకోవడం జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించాల్సిన నాయకులు 40 వయసు 40 పైన వయసు ఉంటే ఏ సందర్భంలో అయితే విద్యార్థులు, యువకులు ఈరోజు ఉద్యమానికి దూరంగా ఉన్నారని చెప్తున్నానో వాళ్ళకి ఇప్పుడు మన నాయకత్వం వేస్తున్న వాళ్ళకి ఒక 3 తరాల గ్యాప్ వస్తుంది. 3 తరాలు అంటే ఒక తండ్రి వయసు ఉన్న వాళ్ళేమో ఉద్యమం నడిపిస్తుంటారు, కొడుకు వయసు ఉన్న వాళ్ళకేమో ఫలితాలు అందుతాయి డైరెక్ట్గా. మరి ఒక తండ్రి వయసు ఉన్న వాళ్ళు వచ్చేసి కనుక విద్యార్థులకు, యువకులకు చెప్తా ఉంటే, ఉద్యమం గురించి చెప్తా ఉంటే అది బాగుంటుందా? వాళ్ళ స్నేహితుల్లా ఉండి, వాళ్ళ దోస్తుల్లా ఉండి, వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న నాయకులు వచ్చేసి మనందరం కలిసి పోరాడడం అంటే బాగుంటుందా అనే విషయంలో మీకు ఒక స్పష్టత వచ్చిందని చెప్పేసి భావిస్తున్నా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింధీరి హోటల్ వెనుక వైపు గల ఫారెస్ట్ నర్సరీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. సుమారు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్టుగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ పడకుండా ముందుకు సాగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. టేకుమట్ల మండలంలో జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీసీ, సర్పంచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులు వారి యొక్క క్రీడను ప్రదర్శించడం జరిగింది. భవిష్యత్తులో ఓడిపోయిన వాళ్ళు గెలవడం కొరకు ప్రయత్నం చేయాలి, గెలిచిన వాళ్ళు మరింత విజయం కొరకు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జిఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ మరి గౌతమ్ రెడ్డి గారు, ఆయన మరి ఈ క్రీడను ప్రారంభించి మరి ఈ మధ్యకాలంలో విదేశ పర్యటనలు ఉండడం జరిగింది. వారి తరఫున నేను మరి యొక్క మరి ప్రైజ్ మనీని ఇస్తున్నాం. మరి మీ అందరికీ కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుంటూ ఇది ఆరంభం మాత్రమే, ఇంకా మరిన్ని స్పోర్ట్స్ కూడా ఈ జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కబడ్డీ, మరి ఖోఖో, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఒక స్ఫూర్తి కొరకు, ఎంకరేజ్మెంట్ కొరకు ఈరోజు కోలాటం పాట పాడుతూ మరి నేర్చుకున్న వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలోనే ఆ స్పోర్ట్స్ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, గురువారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 10 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 69% నమోదే అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,790 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,560 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 612 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.